పెయిన్లు, వెన్నుపూసల నొప్పులు, బ్యాక్ పెయిన్లు సార్. ఇవాళ పేషెంట్లు అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఒక్క రోడ్డు, ఈ రోడ్డు బాగుందని చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత కూడా దమ్ములే సార్. ఎక్కడ కూడా కనీసం రోడ్లు గుంతలేని పోడ్చలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇందాక ఆయన రోజులు దగ్గర పడినాయని, దగ్గర పడితే మట్టికి ఇంకా 2.5 సంవత్సరాలు భరిస్తారు సార్. ఈ రాష్ట్రం ఎలా భరిస్తారు సార్? రాష్ట్రం అంతా కూడా ఇవాళంతా గడ ఉద్యోగస్తుల అసంతృప్తి, రైతుల అసంతృప్తి, వ్యాపారస్తుల అసంతృప్తి. ఎవరు సంతృప్తి అయ్యంటే నువ్వు, నీ ప్రజాప్రతినిధులు సంతృప్తిగా ఉన్నారు. దొరికిన గాడికి దోసుకుంటున్నారు అన్ని అన్ని చోట్ల కూడా. ఎక్కడైనా ఏమనంటే పోలీస్ కేసులు పెట్టడం, భయ పెట్టడం. టీచర్లు హై స్కూల్లో స్కూల్ టీచర్ కుర్చీ పక్కన పోలీస్ కుర్చేయండి సార్. సోషల్ మీడియాలో మీరు కూడా చూసుంటారు మూర్తి గారు సార్, ఎక్కడ తీసుకెళ్తాడు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు? సజ్జలకి ఏం సంబంధం సార్? ఆయనకి సజ్జల రంగిశారెడ్డి గారికి ఏం సంబంధం సార్? రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సలహాదారా? ఆ సలహాదారి ముఖ్యమంత్రి స్థానంలో ఆయన కూర్చుని ఆయన చర్చ జరుపుతాడు. ఆయన నేనే ముఖ్యమంత్రి అన్న భావన ఆయన క్రియేట్ చేస్తూ బొత్స గారు వీళ్ళంతా కూడా ఒక పక్కన కూర్చోబెట్టుకుని ఆయన చర్చలు జరిపితే ఆ చర్చలు వీళ్ళందరూ కూడా ఊకట్టి బయటకు వచ్చి మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా ఈ వేళంతా కూడా మరి దారుణంగా మోసం చేసినటువంటి నాయకులు ఎంత మరి నాయకులో మనం అర్థం చేసుకోవాలి సార్. చంద్రబాబు నాయుడు గారు చేస్తేనంట అది కృతజ్ఞత చెప్పక్కలేదండి, పక్కన వాళ్ళు ఇచ్చారంట. మరి ఇప్పుడు పక్కన వాళ్ళు చేతులు ఇవ్వాలి కదా? ఇవ్వకొకటి ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ? సెక్రటేరియట్ పోస్టులు ఈవేళ 2 సంవత్సరాల పైన వాళ్ళు జాయిన్ అయ్యి ఈ వేళ కాల రెగ్యులేషన్ ఉందా? కాంట్రాక్ట్స్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి నువ్వు ఎన్ని హామీలు ఇచ్చావు, ఎన్ని మాటలు మాట్లాడేవి? ఊగిపోతా ఉండేవాడు పాతయాత్రలో అటు ఇటు ఊగిపోతా సిపిఎస్ రద్దు సిపిఎస్ రద్దు అని. 2004 తర్వాత అపాయింట్ అయిన ప్రతి ఉద్యోగి కూడా సిపిఎస్ అడాప్ట్ అవుతాడు. మరి ఏం చేశాను వాళ్ళకి? ఎక్కడ రిటైర్మెంట్ అయినాడు ఒకసారి ఇక్కడ పెట్టి ఈ 20 నెలల్లో కూడా మొదటి రోజు జీతం ఎప్పుడు ఇవ్వలేదు ముత్తు గారు. మొన్న కొత్త పిఆర్సీ జీవో, ఆ జీవోలు ఇచ్చాక ఆ జీవోల ప్రకారం ఫస్ట్ టైం అండ్ జీతాలన్నీ కూడా ఒకేసారి. మళ్ళీ ఆ జీతాలు ఎవరికి ఇచ్చారు సార్? చనిపోయినోడికి ఇచ్చేసారు, రిటైర్ అయిపోయినోడికి ఇచ్చేసాడు, సస్పెండ్ అయిపోయినోడికి ఇచ్చేసాడు, ఏ టు జెడ్ చేశారు. వీళ్ళదేం పోయింది వెళ్ళదే? ఎక్కడైనా ఒక పద్ధతి ఉందండి? ఎక్కడైనా అందరికి ఇచ్చారండి. అక్కడ ఈ 20 నెలల్లో కూడా ఇప్పుడు కూడా ఫస్ట్ తారీఖు జీతాలు లేవండి. మొన్నది మళ్ళీ ఈ ఉద్యోగస్తులు ఏం చెప్పారండి? అసోసియేషన్ మినిస్ట్రా కమిటీ బయట పెట్టాలి మొదటిది, రెండోది ఏదైతే జీతాలంతా కూడా మీరు ఇక్కడ ఈవేళ 20 నెలలు బయటకు ఇచ్చిన దానికి మేము కొద్ది జీతాలు తీసుకోం, మీరు అది ఆపండి, పిఆర్సీ ఆపండి అంటే అది ఆపితేనే కానీ మేము చర్చలాను ఈ పెద్ద మనుషులు కొత్త జీతాలన్నీ వేసేస్తే. దానికి ముఖ్యమంత్రి గారు చాలా మేము ఏదో అన్నామండి, మమ్మల్ని క్షమించండి అంటారు ఆయన. వెంకటరామరెడ్డి గారు ఎవరో, వెంకటరామరెడ్డి గారు అంటే ఆయన అనకూడదు కానీ, రెడ్డి గారు అని అనకూడదు కానీ. మరి ఇంత పరిపాలన, ఇంత దారుణాదారుణంగా పరిపాలన చేస్తా ఉంటే ఈ మంత్రులు ఎక్కడున్నారు, ఈ శాసనసభ్యులు ఎక్కడున్నారు? మేము నియోజకవర్గాల్లో ఇలా వెళ్ళినప్పుడు ప్రజల బాధలు ఎలా ఉన్నాయని చెప్పేవాడు అక్కడ ఇంటర్వ్యూ ఇస్తేనే కదా, అక్కడ ఎవరైనా మాట్లాడితేనే కదా అక్కడ తెలిసేది. ప్రజారంజకమైన పరిపాలన చేస్తా ఉన్నాను. 94.5% హామీలు అమలుపరిచాడంటండి జగన్మోహన్ రెడ్డి గారు. మూర్తి గారు ఆయన చూశాను నిన్న మొన్న నేను ఆయన స్టేట్మెంట్ వీడియోనే 94.5% హామీలు అమలుపరిచాడంట దేవుడి దయతో ప్రజల సహకారంతో. రమ్మనండి, ఏ ఎమ్మెల్యేనైనా ఏ మంత్రి గారినైనా ఒక గ్రామంలో, ఆ గ్రామం పెద్ద గ్రామం అయితే ఒక 1000 మందితోనో చిన్న గ్రామం అయితే ఒక 500 మందితోనో మీటింగ్ పెట్టి ఒక అరగంట మా ప్రభుత్వం ఇచ్చేసిందని మాట్లాడమని అన్నారు ధైర్యంగా? అలాంటి పరిస్థితి వేళ రాష్ట్రంలో ఉందండి వేళ. అక్కడ ఎవరో మన బొత్స సత్యనారాయణ గారు అక్కడెక్కడ విజయనగరంలో మీటింగ్ పెడితే అక్కడ ఎవరో అమ్మాయి పెడితే ఎవరో మాట్లాడొద్దు, ఎవరో మాట్లాడేస్తాను వీల్లేదు. థ్యాంక్ యూ సీఎం సార్ దాన్ని మేమంటాం, థ్యాంక్ యూ సీఎం సార్ జై జగన్ అని మేమంటాం, జై జై జగన్ అని మీరు అనండి అని చెప్పి అందరికి ముందర తయారు చేసేసి ఆ మీటింగ్ డోక్రాలలో అయితే డోక్రాలలో పెళ్ళటం, ఇంకొకటి అయితే ఇంకొకళ్ళు పెళ్ళటం, వాళ్ళ చేత జై జై జగన్ అంటాం తప్ప రియల్ గా వాళ్ళు ఏదో ఆన్లైన్ లో వేసాం మేము అవినీతి అరికట్టేసామన్నాడు. ఈ ఆన్లైన్ వేసిన పథకాలను మేము ఇలా ఇచ్చామని ఏ గ్రామంలో అయినా సరే ధైర్యంగా వైసీపీ నాయకులు చెప్పనండి. వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళు చేసే పరిపాలన ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉందో, ప్రజలకు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసు. ఈరోజు ధాన్యం డబ్బులు రైతులకి ఏంటి సార్ ఎంత ఘోరాతి ఘోరంగా అవమానిస్తున్నాడంటే, నేను రైతు పెట్టినని చెప్పుకుంటాం ప్రతి వాళ్ళం కూడా, ఆయన కూడా నేను కూడా రైతు పెట్టాను అంటాడండి. రైతులు ఎంత ఇబ్బంది పెడతా ఉన్నాడండి వేళ, ఎంత ఘోరం అండి అది. కౌలు రైతు డబ్బులు అతనికి పెట్టుబడి మొన్న అప్పు అయితే మళ్ళీ అప్పు మీద అప్పు తీసి అక్కడ ఏమైనా తేడా ఉంటుంది? అక్కడ పురుగు మందులు కాస్ట్ల ఎరువుల ధరలు ఇంత ముందు గ్రోమోరు 1300 ఉండేది మూర్తి గారు, ఈవేళ 1920 రూపాయలు అండి బస్తా అండి, 28 అండి. 50% పెరిగిపోయిందండి ఎరువులు అన్నీ ఎక్కడ కూడా పెరిగిపోయినాయి సరి కదా లేవండి. మళ్ళీ ఇక్కడ ఆర్బీకలో ఉండదు పక్కన బ్లాక్ లో మళ్ళీ 50 150 రూపాయలు ఎక్స్ట్రా అయితే పక్కన మళ్ళీ ఎక్కడ దొరుకుద్ది అండి యూరియా బస్తా. ఏం చేస్తుంది ప్రభుత్వం, ఎక్కడికి వెళ్ళిపోతుంది మనం అంతా కూడా? రైతాంగాన్ని ఇంత దారుణంగా మోసం చేస్తా ఉంటే ఈ ప్రభుత్వాన్ని రైతులందరూ కూడా ఎక్కడ పడేది, ఏ బంగాళాఖాతంలో కలపాలి? చాలా బాధగా ఉంది మూర్తి గారు. ఆయన పరిపాలన చేస్తే తెలుగుదేశం పార్టీగా మేము ఏమైనా మనసిస్తే ఆయన మంచి పనులు చేస్తే ఆయన మంచి పనులు అంటారు, ఇబ్బంది ఏమిలే. కానీ ఏ ఒక్కడు కూడా
ఇంక్లూడింగ్ వైసీపీ ఓటేసిన ప్రజలు కూడా ఈవేళ బాధపడే పరిస్థితి ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మరి ఇటువంటి పరిపాలన చేస్తా ఉండి ఇంత దారుణాధారంగా అదిరిపులు పేదరింపులు ఉద్యోగస్తులు చిరికిల్లు ఇచ్చేసి ఎక్కడికక్కడ డివైడర్లు అమలు చేస్తే రానున్న రోజుల్లో భావితరాలకు అసలు ఏం సందేశమో తెలుసుకున్నాం ఉన్నాం. ఎట్లా ఏ పరిస్థితిలో నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తా? ఒక ఇండస్ట్రీ ఉందా, ఒక అమరావతి ఉందా, ఒక పోలవరం ఉందా? పోలవరం ఎంత స్పీడ్గా అయ్యిందండి, కన్నీళ్ళు వచ్చినాయండి మన ఇల్లేమండి మేము అక్కడికి అక్కడికి వెళ్తే. ఒక్కటి ఒక్క ఒక్క ఈవేళకి అక్కడ ఏళ్ళు లేడండి, అక్కడ కనీసం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అడిగి వెళ్ళాడండి. ప్రత్యేక హోదా ఊపేశావు, మెడలో వచ్చేస్తా మెడలో వచ్చి ఊపేశావు, ఏది ప్రత్యేక హోదా? మాట్లాడేవాడున్నాడండి ఈవేళ పార్లమెంట్ సమావేశాల్లో? ఎక్కడైనా ఏదైనా ఉందండి? మరి పది పరిశ్రమ ఎక్కడికి వస్తే చదువుకున్న పిల్లలకి మనకి ఉద్యోగం వస్తాయి కదండి. ఎక్కడైనా పరిశ్రమ ఎక్కడికి వచ్చిన పాపన పోయిందా, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోవటం తప్ప? అమరావతి అంత ప్రాజెక్ట్ నిన్నటి దాకా మన ఆహా ఓహో అన్నాం, ఈవేళ నిన్న చూశానండి పేపర్లు నిన్నే 400 500 కోట్లు 400